గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. కులభూషణ్ జాదవ్ ఎపిసోడ్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అంతర్జాతీయ కోర్టులో భారత్ పాక్ దేశాల వాదనలు విన్న అనంతరం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. భారత్ వాదన విన్న ఐసీజే జాదవ్ శిక్షపై స్టే విధించింది. ఉరిశిక్ష అమలు ఆపాలంటూ ఆదేశించింది. ఉరి తీయమని భరోసా ఇవ్వాలని కూడా సూచించింది. అయితే ఈ అంశంపై భారత్ మీడియా అతిగా స్పందిస్తుందా? పాకిస్తాన్పై యుద్ధంలో సాధించిన అంత విజయంగా చిత్రీకరిస్తున్నాయి. దాయాది దేశాన్ని నేషనల్ మీడియాలో రోగ్ అని, అన్డెమోక్రటిక్ కంట్రీ అంటూ నానా పదాలు వాడుతోంది. మన దేశంలో వార్తా ఛానల్పై పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్తాన్ ఈ విషయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, ఈ విషయంలో పాక్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. దీనికి భారత్ మీడియా పరోక్షంగా కారణమవుతోందా? సున్నితమైన రక్షణ విదేశాంగ విధానాలకు సంబంధించిన అంశాలపై సంయమంతో వ్యవహరించాల్సిన మీడియా బాధ్యతను విస్మరిస్తున్న భావన కూడా పర్యటకుల్లో ఉంది. మరి అతిగా స్పందించడం వల్ల అవతల వాళ్ళలో ఆగ్రహం పెరిగితే అది మనకే నష్టం చేస్తుందన్న అభిప్రాయం కూడా ఉంది. ఎన్నో స్కామ్లను, అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన భారత్ మీడియా ఈ విషయంలో తప్పు ఎందుకు చేస్తోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం చేసే ప్రచారం పాక్ దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఇవన్నీ అంశాలపై టాప్ స్టోరీలో చర్చిద్దాం. భారత్ మీడియా దాదాపు ఎన్నో స్కామ్లను బయటకు తీసి ప్రపంచాన్ని నివరపరిచేలా చేసింది. అనేక మందికి శిక్షలు పడేలా చేస్తుంది. సిబిఐ ఎంక్వైరీస్ ఆదేశించేదాకా తీసుకొచ్చింది. ఎంతోమంది రాజకీయ నాయకులను, అధికారులను అవినీతి కళంకం ఉన్న వాళ్ళని జైల్లో పెట్టేంతగా చేసింది. ఏదైనా సరే మనకు ప్రసార మాధ్యమాల్లో వస్తే ఇక వాళ్ళ పని అయిపోయినట్టే, వాళ్ళ సంస్థలు కూడా పని అయిపోయినట్టే. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ మీడియాకి ప్రత్యేకత ఉంది. అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టయితే పాకిస్తాన్ దేశం అంటే చాలు దూరుతోంది. ఎస్, పాకిస్తాన్ దేశం అంటే ఎవరికి ఇక్కడ ఇష్టం లేదు, పాకిస్తాన్ అంటే ఎవరికి నష్టం లేదని కూడా ఉంది. అయితే మనం చూస్తున్నట్టయితే ఈ మధ్య శిక్ష పడ్డ తర్వాత, అంతర్జాతీయ కోర్టు స్టే విధించిన తర్వాత కొన్ని వార్తా ఛానల్స్లో రోగ్ దేశమని, అన్డెమోక్రటిక్ దేశమని అంటున్నారు. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం కానీ, ఆదేశాలు కానీ పాకిస్తాన్ పూర్తి స్థాయిలో దాన్ని ఆమోదించాల్సిన అవసరం లేదన్న విషయం మనం మర్చిపోతున్నాం. అంతర్జాతీయ న్యాయస్థానం అంటే ఏ దేశం కూడా లోపల ఉండాల్సిన లేదు. ప్రతి దేశం వాళ్ళ రాజ్యాంగ విలువల్ని, సంప్రదాయాల్ని అనుసరిస్తారు తప్ప అంతర్జాతీయ న్యాయస్థానంలో స్టే ఇచ్చిన తర్వాత లేదా వ్యతిరేకంగా వచ్చిన తర్వాత అమెరికాలో, ఇటలీలో, ఇతర దేశాల్లో, స్వీడన్లో కూడా ఉరిశిక్ష అమలు జరిగింది. ఇటువంటి సందర్భాల్లో పూర్తిగా మీడియా బాధ్యత వహించాలి. అవతల దేశంలో మనకు సంబంధించిన మన నావికాదళ అధిపతి అక్కడ జాదవ్ గారు ఉన్నారు. అతను బయటకు వచ్చే వరకు మనం సమయం పాటించాలి. అతను ఎలా బయటకు తేవాలో ఆలోచించాలి. వారి కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో ఆలోచించాలి. అంతేగాని కొన్ని పార్టీలకు కొమ్ము కాస్తూ, కొన్ని పార్టీలను వ్యతిరేకిస్తూ, కొన్ని వర్గాలను అనుసరిస్తూ, కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా మీడియా ఉండటం అంత మంచిది కాదు, క్షేమకరము కాదు. ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపక సభ్యులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఐఏఎస్ అధికారి కూడా మనకి వారి ఇంటి నుంచి లైవ్లో ఉన్నారు. భూమాన్ గారు విశ్లేషకులు, విష్ణువర్ధన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు, పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి విశ్లేషకులు మనతో ఉన్నారు. జేపీ గారు నమస్కారం. నమస్కారం అండి. ఎస్ జేపీ గారు, పాకిస్తాన్ అంటే మనకు ఎనిమీ కంట్రీగా 1965-71లో ఉంది. ప్రస్తుతం అయితే ఎనిమీ కంట్రీగా మనకి డిక్లేర్ కూడా చేయలేదు. కానీ మనకు సంబంధించిన జాదవ్ గారు అక్కడ ఉరిశిక్ష వేయబడున్నారు. మిలిటరీ కోర్టు ఎస్ తీర్పు కూడా మనందరం వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతర్జాతీయ న్యాయస్థానంలో పాక్ను దోషిగా నిలబెట్టాం, కొంతవరకు స్టే సాధించాం. కానీ మీడియా అంటే మీడియాలో ఉండి మీడియాను అనకూడదా లేదా నాకు తెలియదు. కానీ చూస్తున్నట్టయితే మీడియా అతిగా ప్రవర్తిస్తోంది, అతిగా వ్యాఖ్యానిస్తోంది, ఆ దేశ సార్వభౌమాధికారాన్ని కూడా క్వశ్చన్ చేస్తోంది. నిన్న రోగ్ కంట్రీ అని, అన్డెమోక్రటిక్ కంట్రీ అని చూస్తున్నట్టయితే అసహ్యంగా మాట్లాడుతున్నారు. అక్కడ విశ్లేషకులను అసహ్యంగా మాట్లాడుతున్నారు. అక్కడ రక్షణ శాఖ నిపుణుల్ని అంతకంటే తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. నాకు తెలిసి ప్రధానమంత్రి, రాష్ట్రపతి కూడా అంత స్థాయిలో హెచ్చరించి ఉండకపోవచ్చు. మరి వీరికున్న పవర్ ఏంటో తెలియదు. దీనివల్ల జాదవ్ విషయంలో నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూడా కొంతమంది పరిశీలకులు చెబుతున్నారు. సాంసరావు గారు, ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ కీలకమైన అంశాన్ని చర్చ పెట్టడం దేశంలో చాలా అవసరం. రెండోది, మీ వాదాన్ని పూర్తిగా అంగీకరిస్తున్నా. మనం మిత్రుల్ని, ఇష్టవచ్చిన వాళ్ళు ఎంచుకోవచ్చు, కానీ పొరుగు వాళ్ళు ఎవరన్నది మన చేతుల్లో లేదు. మన సరిహద్దు పక్కన ఓ పక్కన చైనా ఉంది, మరో పక్కన పాకిస్తాన్ ఉంది. సరే, మరి నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, లేకపోతే శ్రీలంక కానీ, లేదా బర్మా కానీ ఉన్నాయి. మనం ఈ దేశాలతో వ్యవహరించినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకవేళ మనకు కొన్ని మనస్పర్ధ విభేదాలు ఉన్నా కూడా,
మనం వాటిని అదే పనిగా రెచ్చగొట్టి మన దేశంలో రాజకీయంగా ప్రయోజనం పొందడం కోసం కొందరు కావచ్చు. మీడియా ఛానళ్ళు విపరీతంగా పోటీ పెరిగిపోయింది కాబట్టి ఏదో రకంగా మనకి టీఆర్ పెరిటీస్ కావాలి, దేశ ప్రయోజనాలు ఎలా ఉన్నా పర్లేదని చెప్పని కావచ్చు. ఈ రెండు ధోరణులతో మనం కనుక అతిగా వ్యవహరించినట్టయితే దీర్ఘకాలంగా పాకిస్తాన్కే కాదు మనకి చాలా నష్టం. ఇది కేవలం ఈవేళ ఒక కుల్భూషణ్ జాదవ్ ఇవాంటి కేసులో మాత్రమే కాదు, మన దౌత్యపరంగా చాలా సున్నితంగా సామరస్యంగా మనకి కావాల్సింది సాధించుకోవాలి. కానీ మరి తోమసంట అంటే తోమసంట విష్ణు వచ్చిన మనం ఆడితే వాళ్ళ అంతకంటే ఎక్కువ మాట్లాడగలరు. పాకిస్తాన్ మనతో పోలిస్తే ఒక చిన్న దేశం, కానీ మనం అనుకున్నది బలహీనమైన దేశం కాదు. అలాగే మనం భయపడేంత పెద్ద బలమైన దేశం కూడా కాదు. వాళ్ళ ఉనికే భారతదేశం వ్యతిరేకత పెంచి పోషించడంలో ఉంది. ఎందుకంటే అక్కడ సైనిక దళాలు కానీ అక్కడ ఐఎస్ఐ లాంటి సంస్థలు కానీ ప్రధానంగా భారత్ వ్యతిరేకత, ఎందుకంటే మనకున్న చరిత్ర హిందూ ముస్లిం విభేదాలు కానీ లేకపోతే దేశ విభజన నేపథ్యం కానీ ఈ నేపథ్యంలో సహజంగా వాళ్ళ ఉనికి ఎంతసేపటికి వాళ్ళకి భారత్ చూస్తే పెనుభూతంలా కనిపిస్తుంది. మనం అసలు పాకిస్తాన్ నుంచి పెద్ద పట్టించుకోం, మీడియా రేట్లు మాట్లాడడం ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా చెప్తే మన భారతీయులకి సగటు భారతీయుడికి అసలు పాకిస్తాన్ గురించి స్పృహే ఉండదు. మనం యూరప్ గురించి ఆలోచిస్తాం, అమెరికా గురించి ఆలోచిస్తాం, కొన్ని సందర్భాలు చైనా గురించి ఆలోచిస్తాం, కానీ పాకిస్తాన్కి అట్లా కాదు. మనమే చాలా పెద్ద భూతం లాగా చాలా పెద్ద ఒక పక్కన మనం అంటే బోల్డంత అడ్మిరేషను గౌరవం, మనమంటే అసూయ, మరో పక్కన మనమంటే కోపం కసి, రెండు కూడా ఆ దేశంలో కనిపిస్తాయి. అలాంటి సందర్భంలో వాళ్ళలాగా మనం కూడా వ్యవహరించినట్టయితే ఇది పాకిస్తాన్కే చెడే మనకి చెడే, అనవసరంగా కయ్యానికి కారు దూవినట్టయితే ఎవరు కూడా రాకపోలేదు. ఆఫ్టర్ ఆల్ ఉత్తర కొరియా లాంటి ఒక అర్భక దేశం కూడా ఇవాళ అమెరికా లాంటి దేశానికి కూడా రోజు తూనా పొడ్డు ఉంటుంది. సార్వభౌమత్వం ఉన్నప్పుడు వాళ్ళ సరిహద్దుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా అంతర్జాతీయ న్యాయస్థానాలు కానీ మరొకళ్ళు కానీ అగ్రరాజ్యాలు కానీ ఏం చేయలేరు. అలాగే పాకిస్తాన్ ఒంటరిగా ఉన్న దేశంగా చైనా పూర్తిగా వివిధ రూపాల వాళ్ళకి మద్దతు ఇస్తుంది. అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాత అతను పాకిస్తాన్ భారత్ విషయంలో మనకు సరి పట్టించుకోవట్లేదు. పూర్వం అమెరికా నుంచి మనకి ఇటీవల కాలంలో నైతికంగా బోల్డ్ బలమైన మద్దతు వచ్చేది పాకిస్తాన్కి వచ్చి తీసుకొచ్చేవాళ్ళు, ఇవాళ అది కూడా లేదు. కాబట్టి మారిన అంతర్జాతీయ సంబంధాలను గుర్తుంచుకోవాలి, మన ప్రయోజనాలని స్వల్పకాలికంగా దీర్ఘకాలికంగా ఉంటూ ఆలోచించుకోవాలి. అంతే తప్ప ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం అతి జాతీయవాదాన్ని పెంచితే అక్కడ రాజకీయం కోసం అతి జాతీయవాదాన్ని మతత్వాన్ని వాళ్ళు పెంచుతారు. ఇక్కడ టీఆర్పీ రేటింగ్స్ కోసం మనం పిచ్చి పిచ్చి వ్యవహరిస్తే అక్కడ టీఆర్పీ కోసం అని చెప్పాను, అక్కడ జనంలో ఆకర్షణ కోసం అక్కడ మీడియా పిచ్చి పిచ్చి వ్యవహరిస్తుంది. ఇది ఏ రకంగా ఒక భారత్ లాంటి దేశానికి ఒక అగ్రరాజ్యంగా పెరగాలనుకునే దేశానికి ప్రపంచంలో ఒక దీటైన ఆర్థిక వ్యవస్థగా ఒక బలమైనటువంటి ఒక దేశంగా పెరుగుతున్న దేశానికి ఏ రకంగా మనకి శుభస్కరం కాదు. పాకిస్తాన్కి పోయేది ప్రత్యేకంగా వెళ్ళదు, కానీ మన దేశానికి ఆర్థికంగా పెరగాలనుకున్న దేశం, ప్రపంచంలో ప్రతిష్ట పెరగాలనుకున్న దేశం, ఇది మన దేశ ప్రయోజనాలకి నిజమైనటువంటి జాతీయతకి పూర్తిగా నష్టం. అలవ మీలినటువంటి జాతీయత, మన దేశభక్తి అంటే పరులను ద్వేషించే జాతీయత ప్రపంచంలో ఆధునిక యుగంలో ఏ దేశానికి కూడా పరికరంది. నిర్ద్వంద్వంగా ఈ సందేశాన్ని మనం మన సమాజానికి పాకిస్తాన్ ద్వేషాన్ని చూపెడితే మన దేశభక్తి కాదు. భూమన్ గారు, ఇప్పుడు అభిప్రాయాలన్నీ కూడా కలగలిసి మీరే మాట్లాడినారు. ఓకే, ఈ విషయంలో నేషనల్ మీడియా చేస్తూ ఉండేటువంటి వ్యవహారాన్ని మనం అందరం కూడా ముక్తకంఠంతో ఖండించాలి. ఇది చాలా సున్నితమైన అంశం. కులభూషణ్ యాదవ్ నెత్తిన ఇంకా ఉరితాడు అనేది వేలాడుతూ ఉంది. ఇవాళ ఉరి అనేది పూర్తిగా రద్దయిపోలేదు, ఆ శిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. మీరు సంబరాలు జరుపుకోవడం అనేది అనర్థదాయకమని పాకిస్తాన్ పదే పదే చెప్తా ఉంది. పైగా మేము దాన్ని గౌరవించము, దాన్ని పాటించము, ఇంటర్నేషనల్ కోర్టును మేము లెక్క చేసేటువంటి పని లేదనేటువంటి ఒకరొక సందేశాన్ని కూడా పాకిస్తాన్ మనకు చెప్పింది. మనకి ఇంతకుముందు కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పుల్లో ఈ పెరాగ్వే సంబంధించి మెక్సికో, జర్మనీ వీటికి సంబంధించి అమెరికా వాళ్ళందరినీ కూడా ఉరితీసింది, ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. ఒక సాంప్రదాయం అనేది ప్రపంచంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆ మనిషి ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఆ మనిషి ప్రాణాన్ని కాపాడుకోకుండా మనం ఇవాళ అతిగా వ్యవహరించినట్లయితే డెఫినెట్గా కులభూషణ్ యాదవ్కు అక్కడ శిక్ష పడుతుందేమనేటువంటి భయం మన అందరిలో ఉన్నది. ఇవాళ జాతీయవాదం అనేది జాతీయవాదంగా కాకుండా అతి జాతీయవాదంగా మారడం అనేది కూడా చాలా ప్రమాదకరం. ఇవాళ పాకిస్తాన్ అనేటువంటి వ్యవహార శైలి మనం అందరం చూస్తున్నాం చాలా కాలం నుంచి. అనవసరంగా మనం రెచ్చగొట్టడం కాదు, ఎట్లా అతని ప్రాణాలు కాపాడుకోవాలా? నిజానికి నావీ నుంచి ఎప్పుడో రిటైర్ అయినటువంటి వ్యక్తి ఎక్కడో వ్యాపారం చేసుకుంటున్నాడు ఆయన ఇరాన్లో. ఇరాన్లో వ్యాపారం చేసుకున్నటువంటి ఆ వ్యక్తి ఈ రకమైనటువంటి దౌత్య చర్యల్లో మా ప్రభుత్వానికి అనుకూలంగా ఏమీ చేయలేదనేటువంటి ప్రకటన ప్రభుత్వం నుంచి ఎక్కడ రాలేదు. అసలు ప్రభుత్వం సీరియస్గా దాన్ని పట్టించుకొని అతను ఎక్కడో ఒక వ్యాపారం చేసుకుంటున్నాడు, మాకు అసలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తే కాదు అని కూడా అనలేదు ప్రభుత్వం. రిటైర్ అయినటువంటి వ్యక్తిని
ఈ పాకిస్తాన్ దౌర్జన్యంగా అతన్ని కిడ్నాప్ చేసి తీసుకుపోవడం, అతన్ని కొట్టడం, హింసించడం, ఉరిశిక్ష విధించడం, ఈ పరిణామాలను గమనించినప్పుడు మనం అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఉన్నది పాకిస్తాన్లో. మనం ప్రభుత్వమే కాకుండా భారతదేశంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి శక్తులు కూడా జాగ్రత్తగా వ్యవహరించకపోయినట్లయితే మనం ప్రాణాన్ని పోగొట్టుకుంటాం. ఇప్పటికి ఆగస్టు వరకే కదా అది, ఆగస్టు వరకు పైగా మన వాళ్ళు ఏమన్నారు, ఇవాళ దౌత్యపరంగా కులభూషణ్ యాదవ్తో మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వాలనేటువంటి దాన్ని కూడా ఆర్గ్యూ చేయలే మనం. దాన్ని మనం తత్కాలికంగా ఉరిశిక్ష అనే దాన్ని నిలుపుదల చేయించినాం. అంతవరకే అతను ఎవరు మాట్లాడాలా ఈ రెండు నెలల్లో, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎందుకు ఈ వ్యవహారం అంతా కూడా ఇంత సీరియస్ అయ్యింది అనేటువంటి ఆ వ్యవహారానికి సమస్య ఇంకా చాలా సున్నితమైన. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను కూడా మాట్లాడతారు. ముఖ్యంగా మీడియా అతి జాగ్రత్తగా వ్యవహరించాలి, కుల మత ప్రాంత వ్యవహారాలకు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి, మనం మాట్లాడే మాట చేసే ప్రతి వ్యాఖ్య కూడా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మరో పార్టీకి వ్యతిరేకంగా ఉండకూడదు, అవి మనకు సంబంధం లేని మాటలు. ఏ పార్టీ అయినా సరే తప్పు చేస్తే, ఏ వ్యక్తి అయినా సరే తప్పు చేస్తే, ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ప్రజల పక్షాన నిలబడి ఉండేదే మీడియా కలకాలం ఉంటుంది. ఏదైనా పార్టీకి కొమ్ము కాసినట్టయితే, ఏదైనా వర్గానికి కొమ్ము కాసినట్టయితే, ఏదైనా కులాన్ని కనుక మేధేసుకున్నట్టయితే అది కలకాలం ఉండదని మనకు చరిత్ర చెప్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మన పూర్వీకులు ఎంతో మంది మనకు మంచి మంచి ఎడిటర్సు, మంచి మంచి సంపాదకులు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఏం చేశారు, ఏం చెప్పారు, ఇంతకాలం మీడియాను మనం కాపాడుకొని వస్తున్నాం, ఎందుకు ఈ మధ్య కాలంలో ఏదో ఒక పార్టీకి ఏదో ఒక వర్గానికి కొమ్ము కాస్తుంది, కొన్ని ప్రతిపక్షాలకు కొమ్ము కాస్తే కొన్ని అధికార పక్షానికి కొమ్ము కాస్తుంది, ఎందుకు ఇలా అయింది దాని మీద మనం మాట్లాడుతున్నాం. అంతేగాని ఏ మీడియా సంస్థకు, ఏ వార్తాపత్రికకు మనం వ్యతిరేకం కాదు, టీవీ ఫైవ్కి సంబంధం లేదు, కానీ జరుగుతున్న పరిణామాల్లో వారి పాత్ర గురించి మాత్రం మాట్లాడుతాం. ఎస్ పుల్లారావు గారు నమస్కారం. ఎస్, మీరు ఢిల్లీలో ఉన్నారు, ముఖ్యంగా ఎస్ ఏ మీడియా సంస్థ పైన మాకు వ్యతిరేకం లేదు సార్, కానీ మీడియా సంస్థ అతి ఉత్సాహం వల్ల లేనిపోని అధికారాలను మేధేసుకొని మనమే సైన్యాధ్యక్షులమే, మనమే ప్రైమ్ మినిస్టర్, మనమే రాష్ట్రపతి, బహుశా వాళ్ళ అధికారాలు కూడా వాళ్ళు ఉపయోగించిన దాఖలాలు మనకు కనిపించట్ల, ఏదో అదృష్టవశాత్తో లేదో దేవుడి ఇచ్చిందో ఇక్కడ కూర్చొని మాట్లాడినంత మాత్రాన మనం ఏమి రాజకీయ నాయకుల కంటే పై వ్యక్తులు కాదు, అధికారుల కన్నా పై వ్యక్తులు కాదు, విశ్లేషకుల కన్నా పై వ్యక్తులు కాదు, ప్రజలకి కావాల్సిన సమాచారాన్ని మీ ద్వారా చెప్పించడం, ప్రజలకి ఏమైనా అర్థం కాకపోతే మీలాంటి పెద్దల ద్వారా అందించడం, వార్తలు యాజ్ ఇట్ ఈస్ ఇచ్చడం, వ్యాఖ్యలు మీరు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ప్రజలు అర్థం చేసుకొని వారి మిగతా పనులన్నీ చేసుకోవడం వరకే మా బాధ్యత. ఇటువంటి పరిస్థితుల్లో గత రెండు రోజుల నుంచి చూసినట్టే పాకిస్తాన్, ఎస్ పాకిస్తాన్ని శత్రు దేశంగా చూడాలనుకుంటే చూడండి, నో ప్రాబ్లం, మేము ఎవరైనా దాన్ని సపోర్ట్ చేయట్లా, కానీ ఆ పేరు మీద కులభూషణ్ జాదవ్ ఇంకా బతికే ఉన్నాడు, అతన్ని మనం భారతదేశానికి రప్పించాల్సిన అవసరం ఉంది. మీరు మీడియాని కరెక్ట్ గానే వాళ్ళు ఓవర్ గా చేసి దేశం పాలసీని, దేశం ప్రతిష్టని అవమాన పరిస్థితికి తీసుకొచ్చే సిద్ధం అయిపోయారు. కానీ మీతో ఇంకొకటి కూడా కలుపుతున్నా, మన ప్రభుత్వం కూడా కొద్దిగా లిమిట్ లో ఉండాలా వద్దా? పెద్ద విజయం సాధించాం, ఇలాంటి విజయం లేదు, ఇంతమంది జడ్జిల ముందులా ఇవన్నీ అనగానే పాకిస్తాన్ కూడా అసలు మేము రికగ్నైజ్ చేయట్లేదు, మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం, ఈ కోర్టులో మాకు సంబంధం లేదని ఈవేళ నిన్న స్టేట్మెంట్ ఇవ్వడంలో మీడియా ఎంత తప్పు చేస్తుందో మన ప్రభుత్వం కూడా తప్పు చేస్తున్నారేమో. ప్రభుత్వం కూడా వీళ్ళ కంట్రోల్లో మేము ఇంత హోప్ లేదు. మేము బ్యాక్ ఛానల్స్ ద్వారా వెనకాల నవాజ్ షరీఫ్తో మాట్లాడి ఈ లైన్ మీద వస్తాం, మీకు మొహం పోకుండా, మీ పరువు పోకుండా డైరెక్ట్గా మీరు మాకు సాయం చేయలేరు కాబట్టి కోర్టును వారి మెల్లిగా తప్పిస్తాం, దేశానికి రప్పిస్తాం అనే ఆలోచనలు కూడా జరిగింది. ఇక్కడ ఆ పని కూడా జరిగింది. మీదే కాదు, ఈ పక్కన విషయంలో ప్రభుత్వం కూడా అతి ఉత్సాహంగా ఒక విజయం సాధించినట్టుగా, మౌంట్ ఎవరెస్ట్ చెప్పు లేకుండా ఎక్కినట్టుగా చెప్పుకోవడం కూడా పూర్తి తప్పు. నేను అనుకుంటున్నా మీదే అంత స్పీడ్గా వెళ్ళకపోదనేమో, మన ప్రభుత్వం ట్విట్టర్ మీద, ఫేస్బుక్ మీద రోజు స్టేట్మెంట్స్, పాకిస్తాన్ టార్గెట్ చేసాం, ఇలా చేసాం, మా స్ట్రాటజీ అని చెప్పడం కూడా వింటున్నారు కదా. సో మీరు మీదే ఒక్కరే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదేమో. మీడియా కూడా వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇంకా అతన్ని ఉరిశిక్ష చేస్తే ఆనందం కూడా పడతారు, బాగా అటు పెట్టవచ్చు, అలర్ట్ చేయొచ్చు దేశానికి. మీ ఇంట్రొడక్షన్ లో తర్వాత జేపీ గారు కూడా చెప్పింది, మోడరేషన్ విదేశ సమస్యల్లో మీరు లేకపోతే మనకి అనుకో నష్టం. ఇవాళ పాకిస్తాన్ ఏం చిన్న దేశం కాదు,
న్యూక్లియర్ దేశం, వాళ్ళతో యుద్ధానికి వెళ్ళిపోతాం, బోర్డర్లో దెబ్బ కొట్టేద్దాం, ఆ రోజులు పోయినాయి. అందువల్ల ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం కూడా మేము భారతీయ జనతా పార్టీకి మాకు సంబంధం లేదు, భారత ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం, ప్రధాని మోడీ గారిని మేము బలంగా చేస్తాం, పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సి వస్తే కూడా మేము నన్ను పంపితే కూడా నేను సోల్జర్గా వర్క్ చేస్తా. అంత మాత్రాన మీడియా కానీ ప్రభుత్వ సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఇక్కడ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, రెస్పాన్సిబిలిటీ లేకుండా వ్యవహరించడం, ఎస్ అది రోగ్ కంట్రీ అని అంటే మరి వార్ డిక్లేర్ చేయండి. మరి పాకిస్తాన్ ప్రధానమంత్రి గారు వెళ్ళొచ్చారు, టీ తాగొచ్చారు, చీర పెట్టి వచ్చారు నవాబ్ షేర్ వారి అమ్మగారికి, ఎస్ మేము గౌరవిస్తా ఉన్నాం. కులభూషణ్ జాదవ్ని ఎలా బయటకు తీసుకురావాలని ఆలోచించడం వరకే మాది. మీడియా అతి ఉత్సాహం ప్రకటించి ఇష్టం వచ్చిన డిసిషన్ తీసుకొని, నేను అనుకుంటా అక్కడ అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తులు కూడా ఇలా వ్యాఖ్యానించకపోవచ్చు. ముందుగా సాంబశివ గారు, మీరు ఇద్దరు భూమన్ గారు, జేపీ గారు, పుల్లారావు గారు, మీరందరూ కూడా క్షమించాలి. మీ అందరి ఏకాభిప్రాయం ఏదైతే ఉందో మీ అందరి అభిప్రాయానికి నేను 1% కూడా ఓటు వేయడానికి సిద్ధంగా లేను. మీ అందరి అభిప్రాయాన్ని కూడా నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో మీడియా పాత్రను ఒకసారి మనం గమనిస్తే, ఒక 6 దశాబ్దాలు 7 దశాబ్దాల్లో మీలాంటి సీనియర్ జర్నలిస్టులు 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు జర్నలిజంలో ఉన్నా కానీ నైతిక విలువలు జర్నలిజంలో పడిపోయినటువంటి మాట మాత్రం వాస్తవం. ఎప్పుడు జర్నలిస్టులు పత్రికలు నడిపిన రోజుల్లో, జర్నలిస్టులు స్వేచ్ఛగా పత్రికలు రాయగలిగినప్పుడు, చెప్పగలిగినప్పుడు, పత్రికల్లో జర్నలిజాన్ని స్వేచ్ఛగా నడిపించేంత వరకు బాగానే ఉన్నాయి. కానీ కార్పొరేట్లు, రాజకీయ పార్టీలు మీడియా పెట్టుకోవడము, లేకపోతే రాజకీయ పార్టీలే మీడియా సంస్థలు నడపడం, లేదా డబ్బు సంపాదించినటువంటి వాళ్ళందరూ కూడా పెట్టుబడిదారులు మీడియా చేతిలోకి వెళ్ళిన తర్వాత మీ అందరి చేతిలో నుంచి అవి బయటకు వచ్చేసి విశృంఖలమైనటువంటి చర్యలు చేపడుతున్నది మాత్రం వాస్తవం. అయితే ఒక్కటి, ఎంతవరకు ఈ దేశంలో రాజకీయ అవసరాలకు, ఈ దేశంలో వ్యక్తిగత అవసరాలకు, ఈ దేశంలో వ్యాపార అవసరాలకు మీడియాని ఎవరికి వాళ్ళు విచ్ఛిన్నంగా వాడుకున్నా కూడా అది ఈ దేశం పరిధిలోనే ఉంటుంది తప్ప, అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ లాంటి ఒక చట్టబద్ధత లేనటువంటి, ధర్మం లేనటువంటి, లేదా విశ్వాసం లేనటువంటి, ప్రజాస్వామ్య విలువ లేనటువంటి ఒక రాక్షసత్వంతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచంతో మాకు సంబంధం లేదనేటువంటిది ఏదైతే ఉందో అట్లాంటి దేశానికి ఈరోజు జాతీయ మీడియా చేస్తున్నటువంటి దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. జాతీయ మీడియాకు కానీ ప్రాంతీయ మీడియాకు కానీ వీళ్ళందరూ కూడా నేను అభినందన తెలియజేస్తున్నా. ఈరోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సర్బజిత్ సింగ్ ఏదైతే జైల్లో ఉద్దేశపూర్వకంగా ఒక భారతీయుని చంపేస్తే, ఇదే మీడియా ఆ రోజు ముందుగానే దేశమంతా ప్రపంచమంతా గగ్గోలు పెట్టింటే, ఏదో ఏదో ప్రాంతీయ మీడియా మాత్రం మనం పేపర్ రాసుకుంటే తెలుగులో చదువుకునేది లేదు, ఇంగ్లీష్ పేపర్ రాస్తే ఇక్కడ చదువుకునేది లేదు. ఈరోజు శాటిలైట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా మన మీడియా వైపు చూస్తుంది. ప్రపంచ టీవీ ఫైన్ ఈరోజు అమెరికాలో చూస్తున్నారు, చాలా దేశాలు చూస్తున్నారు, అనేక ప్రాంతాల్లో ఈరోజు టీవీ ఫైన్ చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? సోషల్ మీడియాలో ఈరోజు ఫేస్బుక్ లో మీరు పెడితే 20-25 వేల మంది ఈ డిబేట్ చూస్తున్నారు. అంటే అంతర్జాతీయ స్థాయిలో మన మీడియా ప్రమాణాలు పెరిగినాయి, దీన్ని మనం గుర్తించాలా. ఈ రోజు మీడియా చేసినటువంటి కారణంగానే ఈరోజు ప్రపంచం అంతా మన వైపు చూసింది, అమెరికా చేస్తుంది తప్పని చెప్పింది. అందుకే కుల్దీప్ జాదవ్ విషయంలో ఈరోజు అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పిస్తానట్లే ఏం చెప్పింది పాకిస్తాన్? మేము అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా మేము ఒప్పుకోము, మేము ఉరి తీస్తామని చెప్పేటువంటి భారంగా మాట్లాడేటువంటి దేశం గురించి అంతకంటే గొప్పగా మాట్లాడాలా? మీ జాతీయ మీడియా అంతకంటే గొప్ప దేశం అని చెప్పి పొగడాలా? అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు జాతీయ మీడియా కారణంగా ఏకాగ్రి చేశాం పాకిస్తాన్ ను. ఈరోజు పాకిస్తాన్ ఆలోచించుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది. కాబట్టి 100కి 100 రూపాయలు జాతీయ మీడియా ఈరోజు వ్యవహరించినటువంటి తీరును 100కు 100% నేను అభినందిస్తున్నా. జాతీయ స్థాయి విషయాల్లో పాకిస్తాన్ ఏకాగ్రి చేసే విషయంలో భారత ప్రభుత్వానికి సమానంగా ఈరోజు జాతీయ మీడియా, ప్రాంతీయ మీడియాలు చేతులు కలిపాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ కోవలో ఆలోచించండి. ఈ కోవలో ఆలోచించిన కారణంగానే ఈ రోజు మనం ఈ జావేదిని ఇప్పటిదాకా ఉరేయకోకుండా పాకిస్తాన్ లో ఆపగలిగాము. నేను జాతీయ మీడియాలో వచ్చినంత మాత్రమే పాకిస్తాన్ ఏదో ప్రభావితం అయిపోవడం. ఒక విషయం, మీడియా ఏదైనా మాట్లాడవచ్చు అని మీరు కనుక అనుకున్నట్టయితే, రేపు పొద్దున ఇంకా టైం ఉంది, ఇవాళ ఒక పార్టీకి వ్యతిరేకంగా, ఒక వర్గానికి వ్యతిరేకంగా మీకేదో సపోర్ట్గా చేస్తున్నట్టుగా మీకు ఇవాళ కనిపించవచ్చు. కానీ మీడియాకు అటువంటి ఆలోచనలు, అటువంటి వ్యవహారాలు, అటువంటి జబ్బు కనుక ఉంటే ఎప్పటికప్పుడు మనకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒకటి. రెండోది, మీడియా చేస్తున్న ప్రచారం వల్ల కసబ్ కనీసం 4 చంపాడు. పాకిస్తాన్ నుంచి ఆయనకు వచ్చిన ఫోన్ కాల్స్ ఏంటి? మీరు లైవ్ చూపించడం వల్ల, మీడియా పూర్తి స్థాయి లైవ్ చూపించడం జరిగింది ఏంటి? కసబ్ ఆల్రెడీ సైనికులు దిగుతున్నారు, భారత కమాండోలు దిగుతున్నారు,
ఇంకా నువ్వు బతకవు, ఇష్టం వచ్చినట్టు చంపేయచ్చు అని చెప్పి ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత అతను అట్లా పూనుకున్నాడు. ఆ రోజు మీడియా నలుగురు చనిపోవడానికి కారణమైంది. మీడియా మంచి పనులు చేస్తుండొచ్చు, స్కాములు బయటకు తీసుకుండొచ్చు, అభినందిద్దాం, విశృంఖలతను అరికడదాం అనే భావన మీలో పెరగాలి. ఎస్, ఇంకో లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్. మీడియా ఇలా మాట్లాడడం వల్ల, పాకిస్తాన్ వ్యక్తులతో మాట్లాడడం వల్ల, జేపీ గారు చెప్పినట్టుగా పాకిస్తాన్లో కూడా జాతీయ భావం పెరుగుతుంది, ఓ పిచ్చి జాతీయ భావం పెరుగుద్ది, అక్కడ టెర్రరిస్ట్ గ్రూపులు జాతీయ భావం పెరుగుద్ది, మీలాగా జాతీయ భావం తక్కువ ఇక్కడ తక్కువందని మీరు అనుకుంటున్నారు, మా అందరికి లేదని మీరు అనొద్దు. జాతీయ భావం వేరు, భారతీయ జనతా పార్టీ వేరు, ఐఎమ్ వెరీ క్లియర్. కానీ పాకిస్తాన్లో కూడా ఇదే రకంగా జాతీయ భావం పెరిగి అక్కడ మనోడు ఉన్నాడు, జాదవ్ ఉన్నాడు, వాడికి ఏదైనా ప్రమాణం అయితే ఏం చేయాలి? ఈరోజు మీరు భారతదేశం ఉన్నటువంటి జాతీయ మీడియాలో వచ్చేటువంటి అంశాలను ప్రాతిపదికన పాకిస్తాన్ ప్రభావితం అయిపోతుంది. అయితే ఏంటి? ఒక్క నిమిషం సంశయం, ప్రభావితం అయిపోతుంది, దానివల్లనే వాళ్ళ తీర్పులు పునరాలోచించుకుంటారు, వాళ్ళ యొక్క ఆలోచన స్థాయిని మార్చుకుంటారు అనే దాంతో నేను మేము ఏకీపించడం లేదు. ఎందుకంటే ఈరోజు జాతీయ మీడియా ఎప్పుడు మాట్లాడడం ప్రారంభం చేసింది భారతదేశంలో ఉన్న జాతీయ మీడియా? దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో కొంత కొద్ది రోజుల పాటు జాతీయ మీడియా ఏం చేశారంటే వామపక్ష భావాలు కలిగినటువంటి అనేక మంది ఈరోజు మీడియాలోకి వచ్చిన కారణంగా విశృంఖలంగా చైనాకు భారత్కు యుద్ధం జరిగితే చైనాకు అనుకూలంగా మాట్లాడినటువంటి జాతీయ మీడియా ఆటి నుంచి ఈ రోజు జాతీయ స్థాయిలో కనీసం జాతీయ భావాలతో వచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు మీడియాలోకి వచ్చి కనీసం పాకిస్తాన్ భారత్ సంబంధించిన విషయంలో పాకిస్తాన్ ప్రపంచ దృష్టిలో ఈ రోజు ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని శాటిలైట్ ద్వారా కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ లేకపోతే వెబ్ ఆధారంగా కానీ ఏకాకిం చేయడం జరిగింది. అయితే ఇక్కడ విషయం నేను గుర్తు చేస్తున్నా, అయితే పాకిస్తాన్ సంబంధించినటువంటి అంశాల విషయంలో ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి అంశంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ మీడియా కారణంగానే పాకిస్తాన్ వెనక్కి తగ్గింది అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు పిచ్చిగా రెచ్చిపోవడము లేకపోతే ఆందోళన చేయడము లేకపోతే అక్కడ కూడా కొంత ఆందోళన కార్యక్రమాలు రేకెత్తించడం అనేటువంటి పెద్ద జేపీ గారు చెప్పినట్టు కానీ మిత్ర భూమన్ గారు చెప్పినట్టు కానీ నేను ఏకేపిస్తా. అయితే ఈ రోజు ఈ దేశంలో కనీసం ఈ దేశం అంతా కూడా దేశ ప్రజలందరూ కూడా ఒక సంఘటన కులదీప్ జావేద్ అనేటువంటి వ్యక్తి అంశాన్ని విద్యార్థులు కానీ యువకులు కానీ మనలాటలందరూ చర్చిస్త స్థాయికి వచ్చిందంటే ఈ దేశంలో ఉన్నటువంటి మీలాంటి మీడియా కారణంగానే ఈ రోజు మీడియా కారణంగానే పాకిస్తాన్ ఏకాకి చేయగలిగిన ఆ విషయాన్ని గుర్తు చేయండి. ఒక రాక్షస దేశంగా గుర్తించగలిగిన ఈ రోజు పాకిస్తాన్ ప్రపంచంలో వాళ్ళు ఇతర మాటలు వినరు, వేరే దేశాలు బెలుచిస్తాన్ తీసుకొచ్చి అడ్డగోలుగా ఒప్పందాలని ఉల్లంఘన చేసేస్తారు, అంతర్జాతీయ న్యాయస్థానం ఒప్పందాలను పట్టించుకునే పరిస్థితి లేదు, అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునే వ్యతిరేకంగా మాట్లాడతారు. కాబట్టి ఆ దేశంతో జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఆలోచన ఈరోజు జాతీయ విష్ణు గారు ఇక్కడ పాకిస్తాన్ కి సపోర్ట్ ఎవరు మాట్లాడలేదు, పాకిస్తాన్ అంటే ఎవరికి ఇష్టం లేదు, పాకిస్తాన్తో మాకు సంబంధాలు కూడా లేవు, లెట్ మీ క్లియర్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి లేవు. కానీ మనకు కులభూషణ్ జాదవ్ బయటకు వచ్చే వరకు, ఇండియా క్షేమంగా చేరుకునే వరకు కొంత సమయం పాటించాలి. ఎందుకంటే మన మనిషి అక్కడ ఉన్నాడు, మన జాతీయుడు అక్కడ ఉన్నాడు, అతనికి హాని జరగకూడదు, హాని ఏ సంస్థ చేయకూడదు అనేది మనం డిస్కషన్ చేస్తున్నాం తప్ప పాకిస్తాన్ బెలూచిస్తాను మాకు సంబంధమైన అంశాలు. ఎస్ జేబీ గారు, సాంసరావు గారు మీరు అన్నట్టుగా ఇక్కడ ఇది విష్ణువర్ధన్ రెడ్డి గారి దేశభక్తికి మిగతా వాళ్ళ దేశభక్తికి మధ్య పోరాటం కాదు, కారాదు. మనందరం దేశభక్తులే, మన దేశం బాగుండాలని కోరుకున్న వాళ్ళు ఈ దేశంలో ఎవరో ఉండరు. అంచేత ఇదేదో దేశభక్త సంకేతంగా భావిస్తే అంతకంటే పొరపాటు లేదు. వారి వాదనలోనే నాకు చాలా ఒక వైరుధ్యం కనిపిస్తుంది. ఓ పక్కన మనం ఎంత మాట్లాడినా మన మీడియాలో ఏం చెప్పినా కూడా దానివల్ల పాకిస్తాన్ మీద ప్రభావం లేదు అన్నప్పుడు ఎందుకు వాచాలితే ఎందుకు? మన మాటల వల్ల ఏమన్నా పాకిస్తాన్ ధోరణి మారితే తనకు ఆలోచించవచ్చు. అయితే మనం చెప్పుకోవడం కోసం చెప్పానా? మనలో విద్వేషాలు తెచ్చుకోవడం కోసం చెప్పానా పాకిస్తాన్ మీద? లేకపోతే ఒక యుద్ధోన్మాదం తీసుకోవడం కోసం చెప్పానా? అంటే మాటలో వైరుధ్యం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మన చర్చల ప్రభావం పాకిస్తాన్ మీద మనకు పనికొచ్చే రీతిలో ఉండకపోయినట్టయితే ఎందుకు చర్చలు? ఊరికే మనం ఐబాస్ కోసం చెప్పానా, జనం నచ్చుకోవటం కోసం చెప్పానా? అమెరికా కానీ లేకపోతే అక్కడ ఆనాడు సోవియట్ యూనియన్ కూటమి కానీ స్వచ్ఛంద యుద్ధం తరస్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే చాలా మౌనంగా దౌత్యపరంగా వాళ్ళు ఉన్మాదాన్ని రెచ్చగొట్టకుండా రెండు దేశాల్లో రెండు ప్రాంతాల్లో కూడా చాలా ఉడుకుగా పరిష్కరించుకునేవాళ్ళు. కొంతకాలం పోయిన తర్వాత వీళ్ళ బందీలో చెరసాల్లో ఉన్నటువంటి వీళ్ళ దేశంలో ఉన్నవాళ్ళు వాళ్ళ దేశంలో వాళ్ళు కూడా ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు చాలా క్వయట్గా. సింధు నది జలవివాదం జరిగినప్పుడు భారత్ పాకిస్తాన్లో దేశాల్లో ఉన్మాదాన్ని రెచ్చగొట్ల, మీకు బాగ్లిహార్ ప్రాజెక్టు విషయంలో కావచ్చు, కిషన్ గంగా ప్రాజెక్టు విషయంలో కావచ్చు, అంతర్జాతీయ ట్రైబ్యునల్కి వెళ్ళాము, మనం అనవసరంగా ఉన్మాదం రెచ్చగొట్టకపోవడం చేత ఆ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాన్ని పాకిస్తాన్ కూడా అంగీకరించింది, ఇద్దరు ప్రజలు నెరవేరినాయి. కాబట్టి మనం మన ప్రయోజనాన్ని కార్యశాసన కోసం చూడాలి, కానీ వాచాలది కాదు పరిష్కారం. మూడవది, ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు ఈ కాందహార్ హైజాక్ విషయం సందర్భంలో నాకు గుర్తున్నది బాగాను, వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు మీడియా ఉన్మాదాన్ని తీసుకొచ్చి ఆనాడు ఆ విమానంలో ఉన్నటువంటి
ప్రయాణికులు కుటుంబాలు సహజంగా ఆందోళనతో ఉంటారు. మీరు ఎట్లాగైనా సరే వాళ్ళు టెర్రరిస్టులు చేస్తున్న డిమాండ్ని అంగీకరించాలని చెప్పిన వాతావరణాన్ని సృష్టించి కన్నీళ్లు గదే పనిగా చూపెట్టి మన దేశ ప్రజలకి చాలా భంగం కలిగేటట్టు మీడియా వ్యవహరించింది. అట్లాగే మీకు బాంబేలో ఆ తాజ్ హోటల్ మీద ఇందాక చెప్పినట్టుగా అదంతా లైవ్ టీవీలో చూపెట్టడం ప్రపంచంలో ఎక్కడ జరిగింది ఇలాంటి విడ్డూరం, దేశానికి చాలా నష్టం జరిగింది. అదే రీతిన నేపాల్లో ఈ మధ్య భూకంపం జరిగితే మన దేశం సహజంగా పెద్ద దేశం, పక్కన ఉన్న దేశం మిత్ర దేశం సాయపడింది. దాన్ని మనం వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీసేట్టుగా చేసేసరికి నేపాల్తో సంబంధాలు దెబ్బతిన్నాయి, భారతదేశ దీర్ఘకాల ప్రజలు దెబ్బతిన్నాయి మన మీడియా వల్ల. అలాగే నాలుగోది ఇవాళ జాదవ్ కేసు చూస్తున్నారు. ఇలా ఎన్నో సందర్భాలలో అతి ప్రవర్తన వల్ల ఈ దేశంలో బహిరంగ చర్చలో దురుస్థానం కనిపించడం చేత, ఇతరులను తక్కువ చేసి చూపెట్టడం చేత మన దీర్ఘకాలంగా నష్టపోతున్నాయి కానీ లాభపట్ల. ఇక చివరి అంశం, ఈవేళ రెండు గొప్ప విషయాలు దేశంలో జరిగిన దృష్టిలో జిఎస్టీ రేట్స్ అన్ని కూడా ఫైనలైజ్ అని చాలా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఒక గొప్ప ఫెడరల్ వ్యవస్థకు ఉదాహరణగా ఒక గొప్ప ప్రభావమైన మార్పుని తీసుకొచ్చినాయి. అట్లాగే అన్ని పార్టీలు కూడా నిర్మాణాత్మకంగా చర్చలో పాల్గొని ఇవాళ అతిగా రేట్లు పెరగకుండా దేశ ప్రజలను కాపాడితే కామన్ వర్క్ ఉండేట్టు చేశారు. అట్లాగే ల్యాండ్ రికార్డ్స్ అనేవి డిజిటైజ్ చేయాలి, టైటిల్ సరిగ్గా ఉండేట్టు ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశారు. నిజంగా మనం ఈ నిర్మాణాత్మక చర్చ లేకుండా మీడియాలో ఇవాళ చూస్తే, నేను చూశాను జాగ్రత్తగా మీడియాలో, ఏదో కొద్దిసేపు ఈ జిఎస్టీ గురించి మాట్లాడడం తప్ప మిగతా అంతా కూడా దేశంలో వైరుధ్యాన్ని పెంచేది లేకపోతే ఐబాల్స్ చూపెట్టేది తప్ప దేశ ప్రజల ప్రయోజనాలు దేశ భవిష్యత్తు గురించి కాదు. అంచేత విష్ణువర్ధన్ రెడ్డి గారు అనుకుంటున్నారు మనం అతిగా మాట్లాడితే మన దేశభక్తి గొప్ప అవుతుందని చెప్పని, లేకపోతే దేశ ప్రజలు నెరవేరుతాయని చెప్పని ఎంత గుంభనగా ఉంటే, మనకి ఎప్పుడు కూడా చెప్తారు ఐరన్ హ్యాండ్ అనే వెల్వెట్ గ్లవ్, చాలా నిదానాన్ని ప్రదర్శించి సమయాన్ని చూపెట్టాలి, అవసరమైతే వాగుడు తగ్గించి కాఠిన్యాన్ని ప్రదర్శించాలి చేతల్లో. అంతేగాని వాచాలు ఎక్కువ చూపెట్టేసి కార్యశ్వరత లేకుండా ఉంటే దీర్ఘకాలంగా దేశ ప్రజలను దెబ్బతింటే ఇది కేవలం ఈవేళ కుల్భూషణ్ జాదవ్ ప్రాణాలను కాపాడుకోవటం మాత్రమే కాదు, ఆయన పేరు హుస్సేన్ ముబారక్ పటేల్, ఆయన ఇస్లాం మారాడు, అక్కడ ఇరాన్లో చాబహార్లో ఉంటున్నాడు. సరే మన వాదన మంది ఉంది, పాకిస్తాన్ వాదన పాకిస్తాన్ ఉంది, కేవలం ఆయన ప్రాణాలను కాపాడమే కాదు దీర్ఘకాలిక ప్రయోజనాలు పాకిస్తాన్ విషయంలో కానీ చైనా విషయంలో కానీ మన ఆర్థిక వ్యవస్థ పెరగడం కానీ అంతర్జాతీయంగా మన ప్రతిష్ట పెరగడం కానీ దేశం అగ్రాజ్యంగా పెరగడం కానీ కావాలని చెప్పంటే చాలా గుంభనగా చాలా దూరదృష్టితో సమయం వ్యవహరించాలి కానీ వాచాలతో చాలా పిచ్చిచ్చిగా మాట్లాడితే ఉత్తర కొరియాకే మనకి తేడా ఉండదు. ప్రగల్భాలు మాట్లాడితే ఉత్తర కొరియా లాంటి దేశాలు ప్రపంచంలో ఒక అరాచకత్వానికి దారితీసే దేశాలు, గుంభన ఉన్న దేశాలు గొప్ప దేశాలు ఎప్పుడు కూడా గుంభనగా ఉంటాయి, చాలా సంయమంగా మాట్లాడితే అవసరమైతే కాఠిన్యాన్ని చేతల్లో చూపెడతాయి, అవతల వాళ్ళకి లేస్తే జాగ్రత్త సమయాన్ని చూపెడతాయి తప్ప అదే పనిగా మాట్లాడవు. మంచి దేశభక్తి కాదాలదు, ఇది మూర్ఖత్వం మాత్రమే.